అత్యాధునిక పద్ధతులకు సంబంధించి ఏమైనా ఉందా? ఎస్ అండి, ఇప్పుడు ఎత్తుపళ్ళని సరి చేయటం ఒక రోజులో కరెక్షన్స్ సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి రెండు రకాలుగా ఉంటదండి పళ్ళు ఎత్తు ఉండటం అనేది. అంటే ఓన్లీ పళ్ళు మాత్రమే ఎత్తుగా ఉండటం లేదంటే పన్నుతో పాటు ఎముక కూడా ఎత్తుగా ఉండటం అనేది రెండు రకాలుగా ఉంటది. ఈ ఎప్పుడైతే ఈ ఎముక ద్వారా గనక పళ్ళు ఎత్తు అంటే ముందు దవడ కొంచెం ముందుగా ఉండటం లేదా ముందు దవడ కొంచెం లోపలగా ఉండటం కింద దవడ ముందుకు ఉండటం ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ ఎత్తుగా ఉన్న పళ్ళు ఎముకతో పాటు ఎత్తుగా ఉన్న పళ్ళు అయితే ఉన్నాయో వాటికి ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చెప్పేసి అవైలబుల్గా ఉందండి. అంటే జస్ట్ ఒకే ఒక రోజులో ఒక చిన్నపాటి సర్జరీ చేసి ఈ పై దవడని కాదే కింద దవడ గాని ఏదైతే ఎత్తుగా ఉందో దాన్ని వెనక్కి పుష్ చేసేస్తారండి. జస్ట్ పొద్దున ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చి ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎత్తుతో ఎముకతో పాటు పళ్ళు ఎత్తుగా బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది జస్ట్ వన్ డేలో కరెక్షన్ ఇస్తుందండి. ఇది చాలా మందికి తెలియదు మా పళ్ళు ఎత్తుగా ఉన్నాయా లేదంటే ఎముక ఎత్తుగా ఉందా లేదా అని. ఎవరికైతే పళ్ళు ఎత్తుగా ఉన్నాయో వారు గనక జస్ట్ మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వస్తే జస్ట్ ఒక రెండు ఇన్వెస్టిగేషన్స్ లాగా ఎక్స్రేలు కానీ మోడల్స్ కానీ తీసుకుని స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసి నీట్గా మీకు ఎముక వల్ల ఎత్తు ఉందా లేదంటే నిజంగానే పళ్ళు ఎత్తుగా ఉన్నాయా అనేది వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగానే ఎముక ఎత్తు ద్వారా గనక పళ్ళు ఎత్తుగా ఉంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా వన్ డేలోనే కరెక్షన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి బెంగళూరు నుంచి రంగారెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్య ఏంటో చూద్దాం. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్, కొద్దిగా నాకు పై పనులు ఒక నాలుగు పనులు అరుగుతున్నాయి సార్. ఓకే. సమస్య అదేమైనా కొద్దిగా ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కొద్దిగా లైట్ గా అరిగినాయి, మళ్ళీ ఇప్పటికి 2 ఇయర్స్ కే కొద్దిగా ఇంకా 1 mm అట్లా అట్లా అరిగినాయి సార్. ఓకే సార్, దాని గురించి కొద్దిగా సార్తో మాట్లాడండి. వయసు పెరిగే కొద్దీ మన యొక్క తినే ఆహారపు అలవాట్ల వల్ల పళ్ళు అరగడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుందండి. అంటే ఏంటంటే మన పంట పైన ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది అనమాట. మనం సాఫ్ట్ డైట్ తీసుకుంటే అటువంటి ఎనామిల్ లేయర్ ఏమి ఇబ్బంది జరగదు. అట్ ద సేమ్ టైం వయసు పెరుగుతూ ఉంటుంది, 45, 50, 55 ఇట్లా వయసు పెరిగే కొద్దీ ఎనామిల్ లేయర్ అనేది అరుగుదలకు గురవుతూ ఉంటుందండి. మనం తినే ఆహారపు అలవాట్లు కానివ్వండి లేదంటే ఒక్కొక్కసారి మనకి నిద్రలో పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటుంది, బ్రక్సిజం అంటారు, దానివల్ల కానీ పళ్ళు అరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ సందర్భం వల్ల పళ్ళు అరిగినా కానీ ఎనామిల్ లేయర్ పోవటం వల్ల వెంటనే పళ్ళు తీపులు అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అట్ ద సేమ్ టైం నవిలే సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. నవిలే సామర్థ్యం తగ్గిపోతే మనకి హెల్త్ ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ కారణం ద్వారా పళ్ళు అరిగిపోయినా కానీ వెంటనే ఆ పళ్ళకి క్యాపులు వేసుకోవడం అనేది మంచి ఆప్షన్ అండి. ఎన్ని పళ్ళు అయితే అరిగిపోయినాయో డాక్టర్ చూసి నిర్ధారిస్తారు. అరిగిపోయిన పళ్ళకి చక్కగా క్యాపులు వేసుకుంటే మీరు మళ్ళీ ఆ పళ్ళ తీపుల నుంచి పోవటం కాకుండా అట్ ద సేమ్ టైం నవిలే సామర్థ్యత కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ మధ్యనే మాకు బెంగళూరులో 4 పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఓపెన్ చేశామండి. బెలందూరు, ఎలక్ట్రానిక్ సిటీ, న్యూ ఎలహంక దగ్గర మనకి పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి. మీరు మీ దగ్గరికి ఏ బ్రాంచ్ ఉంటే కనుక ఆ బ్రాంచ్ కనుక మీరు వెళ్ళినట్టయితే చక్కగా మా స్పెషలిస్ట్ మీ అరిగిన పళ్ళను ఏవో ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మంచి ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తారు సార్ మీకు. ఒకసారి గుంటూరు నుంచి ఆంజనేయులు గారు ఫోన్ చేస్తున్నారు. హలో. హలో, ఆంజనేయులు గారు చెప్పండి సార్. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో, ఆంజనేయులు గారు చెప్పండి సార్. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, ఆంజనేయులు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? చెప్పండి సార్. నాకు లెఫ్ట్ సైడ్ పళ్ళుతో కంపేర్ చేస్తే ఓకే, రైట్ సైడ్ ఇబ్బంది వస్తుందండి. అంటే ఎట్లా అంటారండి? సొల్యూషన్ ఏం చెప్తారా అనేది చెప్తున్నారు. అంటే ఎట్లా సార్? లెఫ్ట్ సైడ్ పళ్ళు కలుస్తున్నాయి, రైట్ సైడ్ పళ్ళు కలవట్లేదు అంటారా మీరు? అట్లా కాదండి, ఎట్ ద టైమ్ ఆఫ్ చూయింగ్ నమ్మినేటప్పుడు, ఓకే, ఆ నమ్మినేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏం ప్రాబ్లం ఉండలేదు, రైట్ సైడ్ లో ప్రాబ్లం వస్తుంది. రైట్ సార్. మీ వయసు ఎంత సార్? నా వయసు రీచింగ్ టు 60 అండి. రైట్ సార్.
ఇప్పుడు రైట్ సైడ్ నవ్వులుతుంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నవ్వులుతుంటే రైట్ సైడ్ ఇబ్బంది వస్తుంది అని అంటున్నారు. జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందు మన ఒక కాలర్ కి నేను ఒక సమాధానం ఇచ్చున్నాను సార్, 50 ఇయర్స్ నియరింగ్ 60 అంటున్నారు మీరు, అంటే డెఫినెట్ గా మీ పళ్ళు అరిగిపోతా ఉండొచ్చు. ఒకవేళ మీకు పళ్ళు కొరికే అలవాటు ఏమైనా ఉండేమో ఒకసారి చూసుకోవాలి సార్, ఎందుకంటే ఆ పళ్ళు గట్టిగా కొరికే అలవాటు వల్ల మీకు పళ్ళు అనేవి అరిగిపోతా ఉంటాయి. దాని ద్వారా కూడా ఏమైందంటే ఆ యూనిటీ అనేది దెబ్బతింటది. రైట్ సైడ్ కలిసినట్టు లెఫ్ట్ సైడ్ కలవకపోవడం లేదంటే కలిసిన ఇబ్బంది ఇట్లా నొప్పులు రావడం తీపులు రావడం అనేది జరుగుతూ ఉంటది. గుంటూరులో మాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి సార్, ఒకటి కొత్తపేటలో ఉంది, 2 లక్ష్మీపురంలో ఉంది, పార్థ డెంటల్ హాస్పిటల్స్ అని. మీరు కనుక అక్కడికి వెళ్ళినట్టు మా స్పెషలిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మంచి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తారు సార్. సార్ ఈ దంత సమస్యలకు సంబంధించి ఏంటిది లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వెరీ గుడ్. టెక్నాలజీ పెరిగి వస్తున్న కొద్దీ మనకి డెంటిస్ట్రీలో కూడా సేమ్ అదే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. వీటిల్లో లేజర్స్ అనేది ఒక వండర్ఫుల్ టెక్నాలజీ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. లేజర్స్ అంటే ఏంటంటే దే ఆర్ సింప్లీ ఒక మనకి ఒక లైట్ బీమ్ అనమాట. ఇది ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి లేదంటే ట్రీట్మెంట్ని చాలా సులభపరంగా చేసే టెక్నాలజీ లేజర్స్ అండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా రకమైన డెంటల్ ట్రీట్మెంట్స్లో ఇప్పుడు మనకి ఉపయోగిస్తున్నాం అనమాట. చిగుళ్ళ సమస్యలు కానీ, చిగుళ్ళ నుంచి రక్తం కావడం కానీ, ఓరల్ బ్యాడ్ బ్రెత్ ఉండడం వల్ల కానీ, లేదా రూట్ కెనాల్స్, ఎస్పెషల్లీ రూట్ కెనాల్స్లో ఏమైందంటే ఇంతకుముందు మనం చేసే మాన్యువల్ టెక్నిక్స్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవడం లేదంటే 100% రూట్ కెనాల్ సక్సెస్ అచీవ్ చేయలేని కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఈ ఎప్పుడైతే ఈ లేజర్స్ అనే రూట్ కెనాల్స్లో మనం వాడటం స్టార్ట్ చేసామో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి 100% పెయిన్లెస్ ట్రీట్మెంట్గా చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి లేజర్స్ తో. ఇదే కాకుండా ఇప్పుడు లేజర్స్ తో చిన్నపాటి సర్జరీస్, కొంతమందికి చిగుళ్ళు సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఏదైనా పన్ను తీయాల్సిన వచ్చినప్పుడు ఆ చిగురుని కట్ చేయాల్సిన చిన్నపాటి సర్జరీలు. వీటిల్లో లేజర్స్ ఏంటంటే మనకి ఫస్ట్ పెయిన్ అనేది ఉండదు, బ్లీడింగ్ ఉండదు, చాలా కంఫర్ట్ గా ఉంటది, పేషెంట్ భయపడటానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇంతకుముందు డెంటల్ ట్రీట్మెంట్ అంటే చాలా నొప్పితో కూడుకుంది అని చెప్పి ఆ భయం అనేది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆపుతూ ఉంటారు చాలా మందిలో. కానీ ఈ లేజర్స్ వల్ల ఏంటంటే చాలా కంఫర్ట్ ఇస్తుంది ట్రీట్మెంట్లో, అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్స్ లేజర్ వల్ల. లేజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండవండి. చాలా మందికి లేజర్స్ ఎలర్జీ అంటారు, ఏదో ట్రీట్మెంట్ చేస్తే ఎలర్జీ అంటారు. లేజర్స్ ఆర్ కంప్లీట్లీ సైడ్ ఫ్రీ అండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, దే ఆర్ 100% సేఫ్. సార్ అనంతపురం నుంచి లక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. హలో లక్ష్మి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. లక్ష్మి గారు చెప్పండి, చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి అమ్మా. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా చెప్పు. కొంచెం పళ్ళు ఎక్కువగా నొప్పిగా ఉన్నాయి సార్ నాకు. ఓకే, అదిగాక ముందర పండు కొంచెం ఒకటి అల్లాడుతుంది. ఫ్యామిలీ నుంచి అప్డేట్ చేయండి సార్. ఓకే, నీ వయసు ఎంతమ్మా? 25 ఇయర్స్ కి పన్ను కదులుతుంది అంటాం, మంచి సైనే కాదమ్మా. అట్ ద సేమ్ టైం పళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇందాక నేను మాట్లాడినట్టుగా మీకు గమ్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందమ్మా. దాని వల్ల ఏంటంటే ఆ చిగురు పట్టు కోల్పోయింది ముందు పన్నులో, దాని మూలన మీకు ఆ పన్ను అల్లాడతాం అంటున్నారు, కదులుతుంది అది దాని మూలనే. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి లేజర్స్ గమ్ ట్రీట్మెంట్ కనుక చేయించుకున్నట్లయితే ఆ కదులుతున్న పళ్ళని స్టెబిలైజ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అనంతపూర్లో మాకు ఒక బ్రాంచ్ ఉందమ్మా. ఇప్పుడు కొత్తగా డోన్లో ఆదోనిలో కూడా ఒక బ్రాంచ్ వస్తుంది. ఓకే, మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ అయితే కనుక ఆ బ్రాంచ్ కనుక మీరు వెళ్ళి చూపించుకున్నట్టయితే కనుక మీ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్యను చూద్దాం. హలో. హలో నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. 50 సంవత్సరాలండి, షుగర్ ఉంది. ఓకే, అది 7-8 పళ్ళు పీకున్నాయండి, కదిలి. ఓకే, ఇప్పుడు పైన లెఫ్ట్ సైడ్ 4 దంతాలు కదిలున్నాయండి. అవి పీకకుండా ఏమైనా పరిష్కారం ఉందా సార్? పీకకుండా సార్ డెఫినెట్ గా ఉంది సార్. అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా పన్ను కదలిక బట్టి అది ఇనీషియల్ స్టేజ్ లో మాత్రం ఉంటే మాత్రం 100% పన్ను పీకకుండా దాన్ని పటుత్వం పెంచే ట్రీట్మెంట్స్ చాలా చక్కగా అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర. ఏం లేదు, షుగర్ ఉంది అంటున్నారు, షుగర్ ఉన్నా గానీ మనం పన్ను పీకకుండా దాన్ని గట్టిపరిచే ట్రీట్మెంట్స్ చాలా అవైలబుల్ ఉంది మాకు. మీరు సికింద్రాబాద్ దగ్గర నుంచి కాల్ చేస్తానంటున్నారు కాబట్టి పద్మారావు నగర్ అనే బ్రాంచ్ దగ్గరలో మాకు ఉంది సార్. మీరు గనక అక్కడ వెళ్ళింటే ఒక ఎక్స్రే తీసుకుంటారు, ఎక్స్రే తీసుకుని ఆ పన్ను యొక్క పట్టు ఎంత ఉందో చూసేసి దాన్ని ఎలా పటుత్వంగా చేయాలి అనేది మా స్పెషలిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఒకసారి మరో కాలర్ మహబూబ్ నగర్ నుంచి మరో కాలర్ ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్యను చూద్దాం. హలో హలో, నమస్తే సార్. నా పేరు ఆశీష్. చెప్పండి సార్. నాకు పన్నలో పగళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యి పగళ్ళు పగిలిపోతున్నాయి సార్. గట్టిగా చేస్తున్నాలంటే ఏం వాడాలి సార్? పళ్ళు పగిలిపోతున్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే పగళ్ళు వస్తున్నాయి సార్? పగిలిపోతలేదు, పగళ్ళు వస్తున్నాయి. పగుళ్ళు వస్తున్నాయి. ఓకే, రైట్. అంటే మీ ఎనామిల్ అనేది వీక్ గా ఉండుంటదండి. పన్ను తయారీ అప్పుడు మన ఎనామిల్ కనుక సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఆ పళ్ళు అనేవి చిప్ ఆఫ్ అయిపోతా, చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవటం, దానివల్ల నొప్పులు, దానివల్ల పుచ్చు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ వెళ్లే కొద్దీ ఆ ముక్కలు చాలా ఎక్కువ విడిపోవటం వల్ల పళ్ళు అనేవి రాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి చక్కగా మన దగ్గర కృత్రిమ దంతాలు అమెరికాలో మంచి టెక్నాలజీ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి ఇప్పుడు. అంటే జిర్కోనియా క్రౌన్స్ అని ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే పన్ను యొక్క అందం చెడిపోకుండా పన్నుకి పటుత్వం ఇచ్చే క్యాపులు అన్నమాట ఇవి. అంటే మన న్యాచురల్ పళ్ళు అయితే ఎంత అందంగా ఉంటాయో, వాటి షేపు కలర్ ఎంత అందంగా ఉంటాయో, అలానే సేమ్ అదే యొక్క రెప్లికాని ఇచ్చేవి జిర్కోనియా క్రౌన్స్ అండి. వీటితో గనక మీరు ఆ పగిలిన పళ్ళను రీప్లేస్ చేసుకున్నట్లయితే గనక మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగటమే కాకుండా సేమ్ ఈ విరిగిపోతాయి, పాడైపోతాయి అనే సమస్య నుంచి దూరం అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సాక్ష్య ప్రేక్షకులకు దంత సమస్యలకు సంబంధించి విలువైన సమాచారం, పరిష్కార మార్గాలు చూపినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ డాక్టర్స్ టైమ్. స్టే ట్యూన్ సాక్షి.